అబ్బని కమ్మని దెబ్బ ఆ సాంగ్ గురించి చెప్పాల్సి వస్తే, ఇళయరాజా గారు మార్నింగ్ 9 o'clock కూర్చుని ఆయన హార్మోనియం మీద ఒక ట్యూన్ అనుకున్నారు. ఆ ట్యూన్ మాకు మధ్యాహ్నం కల్లా పంపించారు, ఒక 2-3 అవర్స్లో. మేమంతా నేను రాఘవేంద్ర గారు సెట్లో ఉండి ఆ సాంగ్ను విన్నాము. చాలా బాగుందనిపించింది. అప్పుడు ఇంకా లిరిక్స్ రాలేదు. వెంటనే వేటూరు గారికి పంపిస్తే వేటూరు గారు ఆయనతో పాటు కూర్చుని అప్పటికప్పుడు లిరిక్స్ అనుకోవటం, మాతో షేర్ చేసుకోవడం, రాఘవేంద్ర గారు వాళ్ళకి చాలా బాగా నచ్చింది, మా అందరూ కూడా చాలా బాగుందనిపించింది. అండ్ 4 o'clockకి సాంగ్ అయిపోయింది. అంత ఫాస్ట్ ఉంటుంది, అంటే ఫ్యూ అవర్స్లో ఆ సాంగ్ని కంపోజ్ చేయటం, రాయటం, అలాగే రికార్డ్ చేయటం అయిపోయింది. ఆ సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ అయింది. చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఇందులో ఫోటోగ్రాఫర్ శ్రీ విన్సెంట్ గారు. ఆయన గొప్ప ఫోటోగ్రాఫర్. ఈ సినిమాలో ఆయన విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో అత్యద్భుతంగా తీసి చూపించారు. అంటే ఉదాహరణకి శ్రీదేవిని దేవకన్యలా చూపించి, ఎంతో అందాలతో చూపించి, నిజంగా దేవకన్య అని ఆశ్చర్యపోయేలాగా చూపించారు. అలాగే కొన్ని లొకేషన్స్ మేము ఇండోర్లో తీసినవి, ఇది ఎక్కడో మంచుకొండల్లో బయటకు వెళ్ళి తీసారా అన్నంతగా అద్భుతంగా మ్యాచ్ చేస్తూ ఎన్నో అందచందాలని ఆయన ఇక్కడే స్టూడియోలో సృష్టించారు, చూపించగలిగారు. అలాగే దేవకన్య తిరిగి తన స్వర్గానికి వెళ్ళిపోయే టైంలో చూపించినటువంటి ఇవన్నీ కూడా, ఆ రోజులు విఎఫ్ఎక్స్ లేవు, స్పెషల్గా ఎలాంటి గ్రాఫిక్స్ లేవు, ఆ రోజులు అత్యద్భుతంగా తీసి వావ్ అనిపించారు. అరంగ విన్సెంట్ గారిని కూడా ఈ సినిమా ద్వారా ఎప్పుడు మనం మర్చిపోలేము, ఎప్పుడు